హల్లెలూయా. సరే రక్షణ గురించి మీ అభిప్రాయం అడిగితే నా ప్రశ్న కొంత అర్థం అవ్వలేదు. అర్థమైనా అది ఎలా చెప్పాలనేది చాలా మంది అర్థమవుతారు. ఏది ఏమైనా మీ అందరి సమాధానాలు కూడా ఒక విధంగా మంచిగా ఏమనిస్తుంది. ఈ ప్రపంచంలో అతి ప్రాముఖ్యమైన ఏదైనా ఉంది అంటే క్రైస్తవునికి అతి ప్రాముఖ్యమైన ఏదైనా ఉంది అంటే రక్షణ. లేదు, రక్షణ అనేది లేకుండా అసలు క్రైస్తవులే కాదు. రక్షింపబడిన వారే క్రైస్తవులు, క్రైస్తవులే రక్షింపబడిన వారు. హల్లెలూయా. నేను ఈ రక్షణ అనేది పూర్తిగా మనం అర్థం చెప్పం కానీ చెప్పం కానీ రక్షణ అనేది ఒక వలయం. రక్షణ అనేది ఒక వలయం అంటే యేసుక్రీస్తు ప్రభు వారు అంగీకరించిన వారి చుట్టూ ఒక వలయం ఉంది. ఆ వలయం ఉన్నంత కాలం దుష్టుడైన సాతాను ఏ ఒక్కరి మీద దాడి చేయడానికి అవకాశం అనేది లేదు. లేదు, అదే లేదు. ఇప్పుడు ఉదాహరణ షోకేస్లో బొమ్మ, బొమ్మే తన దేంట్లో పెట్టారు, అబ్దాలు తీరువాడు పెట్టారు, బాజు 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 గారు అందరికీ కనబడుతుంది. లోపలికి తుమ్మూర్తి ఎట్టి పరిస్థితుల్లో చేయాలి, దాన్ని బయటకు తీయాలంటే డోర్ ఓపెన్ చేయాలి. అదేవిధంగా రక్షణ అనేది మన చుట్టూ ఉండే ఒక రాజు, దీన్ని చాలా సుకుమారంగా వాడాలి. సుకుమారంగా ఏమాత్రం రెక్వెస్ట్ చేసినా అది పగిలిపోయే అవకాశం ఏమనిపిస్తుంది. దీనినే దావీదు మహాశయుడు ఏమంటాడంటే రక్షణ పాత్ర అంటే నా రక్షణ పాత్ర చేకూర్చారు అని ఏమనిపిస్తుంది. హల్లెలూయా. దావీదు చెప్పిన కొన్ని మాటలు మనం చూద్దాం. ఇంకా నువ్వు వాక్యం చెప్పట్లేదు. కీర్తన 18:35 నీ రక్షణ కేడెమును, నీ రక్షణ కేడెమును నీవు నాకు అందించి ఉన్నావు. రక్షణ అనే దాన్ని ఈ మహానుభుడు ఎలా చెప్తూ ఉన్నాడు, దాన్ని కేడెము. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ మహానుభావుడు దావీదుకి రక్షణ ఎలా ఉందంటే కేడెముగా ఉంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరొక మాట పక్కన చూడండి, 46వ వచనం కూడా చూడండి. యెహోవా జీవము గలవాడు, నా ఆశ్రయదుర్గమైన వాడు, స్తోత్రాలు, నా రక్షణకర్త అయిన దేవుడు బహుగా స్తుతి నొందునుగా. దేవుని స్తోత్రం. ఆయన ఎవరంట? జీవము కలిగిన వాడు. రెండవది ఆశ్రయదుర్గం. అలా రక్షణ అనేది ఆశ్రయదుర్గం. దేవుని స్తోత్రం కలుగుతుంది. ఆశ్రయదుర్గం అంటే చెలేస్తుంది. వర్షం వస్తూ ఉంది. ఎటు చూసాం అక్కడికి ఒక మేడ అయితే కనపడింది, గబగబా వెళ్ళిపోయాం. ఆ సమయం మనం ఏం చేస్తుంది, అది వర్షం నుంచి కాపాడ. దేవుని స్తోత్రం. ఇక్కడ దుర్గము అనే మాట ఉపయోగించింది. దుర్గం అనేది శత్రు భూయిష్టమైనది, అంటే శత్రువుని ఎదుర్కోగలిగిన దెబ్బ కలిగింది. రక్షణ గోడలు అంత సులువైనది కావు, చాలా పటిష్టమైనది. దేవుని స్తోత్రం. రక్షణ అనేది చాలా రక్షణించే దేవుడు పటిష్టమైన వాడు కనుక ఆ పటిష్టమైన దేవుని చేతిలో ఉండడమే రక్షణ. దేవుని స్తోత్రం. మరొక మాట కూర్చో 21వ అధ్యాయం 1వచనం. రాజు నీ బలమును బట్టి సంతోషించున్నాడు. దావీదుకి రక్షణ అనేది ఎలా ఉంది? దేవుని బలముగా ఉంది. రక్షణ ఏంటి? దేవుని యొక్క బలం. యెహోవా రాజు, ఎవరినే రాజు నీ బలమును బట్టి సంతోషించున్నాడు, నీ రక్షణను బట్టి అతడు ఎంతో. అంటే ఇప్పుడు దావీదు ఎక్కడున్నాడు?
దేవుని యొక్క రక్షణలో ఉన్నాడు. అంటే ఇప్పుడు దావీదుకి రక్షణ ఎవరు? దేవుడే. ఏమి స్తోత్రం. ఐదు వచనం చూడండి. నీ రక్షణ వలన గొప్ప మహిమ కలిగింది, గౌరవ ప్రభావములను నీవు అతనికి రక్షణ వలన ఏం కలిగింది? అతనికి మహిమ కలిగింది, గౌరవ ప్రభావములు అతనికి ధరింప చేయబడి అన్నది. దేవుని స్తోత్రం కలుగుతుంది. రక్షణ వలన అతనికి గొప్ప మహిమ కలిగింది. ఒక మనుషునికి గొప్ప మహిమ కలగడానికి మూలం ఏమిటంటే రక్షణ. రక్షణ అంటే ఎవరు? దేవుడే రక్షకుడు, యేసుప్రభువే రక్షకుడు. అంటే యేసుప్రభుని కలిగి ఉండడమే రక్షణ. 27:9 కీర్తన. నీ ముఖమును నాకు దాచుకుము, కోపము చేత నీ సేవకుని తోలివేయకుము, నా సహాయుడు నీవే, రక్షణకర్తవు నా దేవా, నన్ను దిగనాడకము, నన్ను విడువకము, నా తల్లి తండ్రులు నన్ను విడిచి నన్ను యెహోవా నన్ను చేరదీయను. దేవుని స్తోత్రం కలుగుతాడు. హల్లెలూయా. దేవుడు ఎత్తిన రక్షణ దేవుడే. హల్లెలూయా. నీ ముఖము నాకు దాచుకుము, కోపం చేత నీ సేవకుని తోలివేయద్దు, నా సహాయకుడవు నీదే, నా రక్షణకర్తవు. అంతే ఇక దేవుడే రక్షణ. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంటే మనం అందరం కూడా ఎవరిని కలిగి ఉండాలి? ప్రభువుని కలిగి ఉండాలి. 31:2 చూడండి. నాకు నీ చెవి నన్ను త్వరగా విడిపించు, నన్ను రక్షించుటకు నాకు ఆశ్రయశైలముగాను ప్రాకారము గల ఇల్లుగాను ఉండము, నా కొండ నా కోట నీవే, నన్ను నడిపించు. దేవుని స్తోత్రం. అంటే ఇంకా దావీదు జీవితంలో రక్షణ ఎవరైనా ప్రభువే. నిన్ను సన్న చూసి ఉన్నాను, నన్ను ఎప్పుడు కూడా సిగ్గుపడనియ్యద్దు, నీతిని బట్టి నన్ను రక్షించు, నాకు నీ చెవికి నన్ను త్వరగా విడిపించుము, నన్ను రక్షించుటకు నాకు ఆశ్రయశైలముగాను ప్రాకారం గల ఇల్లుగాను ఉండుము, నా కొండ నా కోట ఇదే. దేవుని స్తోత్రం. అంటే ఒక మనిషిని జీవితంలో సమస్తము ఎవరై ఉండాలి అంటే దేవుడే అయి ఉండాలి. అల్లెలూయ. అంటే ఇంకా ఆయన లేకపోతే మనకి ఏది కూడా లేదు. అల్లెలూయ. ఇదే మాట మనం వేరే చోట అడిగితే నేను పలానప్పుడు రక్షణ పొందానండి అంటాను. అల్లెలూయ. పలానా పాస్టర్ గారు నాకు రక్షణ ఇచ్చానండి అన్నాడు. శిబ్రహ్మ చెప్పారు నేను కూడా ఇదివరకు రక్షణ పొందాను. లేదు, రక్షణ కాదు, బాప్తిజం పొందారు, మరలా ఇక్కడ బాప్తిజం పొందారు. లేదు, బాప్తిజము రక్షణ కా, బాప్తిజము రక్షణ కా. దేవుని స్తోత్రం. రెండో రక్షణ అనగా దేవుడితోనే ఉండుట. ఇందాక కుమార్తె చెప్పింది, ఇద్దరు ఆల్రెడీ చనిపోయి ఎక్కడ ఉన్నారు? పరలోకంలో. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, రక్తమాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనలేవు. అంటే శరీరంతో ఉన్నవారు ఎవరూ కూడా పరలోక రాజ్యానికి చేరరు. వాళ్ళిద్దరు కూడా ఎలా వెళ్ళారు? శరీరంతో. అంటే ఇప్పుడు పరలోకంలో ఉన్నారన్నమా? బైబిల్ ఏం చెప్పింది? శరీర మాంసములు. కాబట్టి మరలవారు ఏమవ్వాలి? భూమి మీదకి రావాలి, వచ్చి సర్వలోకానికి సువార్తను ప్రకటించాలి. సువార్తను ప్రకటిస్తుండగా వారు చంపబడాలి, అప్పుడు వారు మహిమను ధరించి మరల పరలోకానికి వెళ్తారు. ఏమి స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. కొందరు శరీరంతో వెళ్ళారు, శరీరముతో కాకుండా వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు. ఏమి స్తోత్రం. పరలోకి వెళ్ళడం అనేది పెద్ద గొప్ప విషయమేమి కాదు. హల్లెలూయా. శరీరంతో మాత్రమే కాదు, కానీ శరీరం లేకుండా కూడా వెళ్ళి చూసి రావచ్చు. అమెరికా వెళ్ళి ఎలా చూసి వస్తామనో పరలోకం కూడా వెళ్ళి చూసి ఆ భక్తి జీవితం అనుకున్నట్లయితే తప్పనిసరిగా వెళ్ళి చూసి రావడానికి అవకాశం ఉంది. ఆ భక్తి జీవితం మనకి పౌలు గారు చెప్పారు, 14 సంవత్సరముల క్రిందట
నేను ఒక మనిషిని ఎరిగింది. అతడు శరీరంతో కొనుకోబడినో శరీరం లేకుండా కొనుకోబడినో నేను ఎరగను. చదవండి కొరింథీయులకు రాసిన చదవండి. అతిశయపడుట నాకు తగదు కానీ అతిశయపడవలసి వచ్చింది. ప్రభు దర్శనములను చూచి ప్రత్యక్షతలను గురించి చెప్పుదును క్రీస్తు నందున్న ఒక మనుషుని నేను ఎరుగుదును. అతడు 14 సంవత్సరముల క్రిందట మూడవ ఆకాశమునకు కొనుకోబడి అతడు శరీరంతో కొనుకోబడిన నేను ఎరుగను. ఎవరు పౌలు గారే ఎవరి గురించో చెప్పినట్టు చెప్తా ఉన్నాడు. ఎవరి గురించో చెప్తే నేను అతిశయపడవలసిన అవసరం ఉందని ఎందుకు చెప్తాడు? దేవునికి స్తోత్రం కలుగుతుంది. అట్టి మనుషుని ఎరుగుదును. అతడు పరలోకములకు కొనుకోబడి పరదేశంలోకి పరలోకం కాదు పరదేశంలోకి కొనుకోబడి వచింప సంగీతాన్ని మాటలు వినను. ఆ మాటలు మనుషులు పలుకుకూడదు. అతడు శరీరంలో కొనుకోబడిన శరీరం లేక కొనుకోబడిన నేను ఎరుగను. అంటే అతను చూసుకుంటే అతనికి ఏం కనబడతా ఉంది? శరీరం కనబడతా ఉంది. అతను బట్టి అతనికి ఏం కనబడతా ఉంది? మరి ఇది నిజమైన శరీరమా మహిమ శరీరమా ఆయనకు తెలియదు. దేవుని స్తోత్రం. అది దేవునికే నా పట్టుకు నాకు కనబడతా ఉంది. కానీ ఈ దేహంతో నేను అక్కడికి వెళ్ళానా లేకపోతే దేహాన్ని విడిచిపెట్టి ఆత్మతో వెళ్ళానా నాకు మాత్రం నా దేహం ఏం చేస్తుంది? కనబడతా ఉంది. దేవుని స్తోత్రం. అక్కడికి వెళ్ళాడు ఆయన, కొన్ని మాటలు విన్నాడు మహానుభావుడు, దేవదత్తులు మాట్లాడుకునే మాటలు విన్నాడు. కానీ ఆ మాటలు మనుషులు పలుకోకూడదు. దేవుని స్తోత్రం. ఆ మాటలు మనుషుడు దేవుని స్తోత్రం కలుగుతుందా? హల్లెలూయా. అంటే పౌలు గారు ఎక్కడికి వెళ్ళారు? పౌలు గారు ఒక్కరికి వెళ్ళారా? ఎవరిని తీసుకెళ్ళదు? ఏమా ఎవరైనా తీసుకెళ్ళారా? ఆయన ఒక్కడే వెళ్ళాడు. ఆయన ఒక్కడే వెళ్ళాడు. కానీ యేసు ప్రభు మాత్రం చాలా మందిని తీసుకుని దేవుని స్తోత్రం. యోహాను గారు కూడా పరలోకాన్ని చూశారు. యోహాను గారు కూడా పరలోకాన్ని చూడడం మాత్రమే కాదు, వెళ్ళి రావడం మాత్రమే కాదు, జరిగే విషయాలు కూడా తెలియజేశాడు. ఆయన జరగబోయే విషయాలు కూడా తెలియజేశాడు. కొన్ని సంవత్సరాల తర్వాత, రాబోయే కొన్ని సంవత్సరాల తర్వాత మానవాళ్ళు ఏమైపోతారు, వాళ్ళు ఏ విధంగా దేవుడు సృష్టిస్తూ ఉంటారో కూడా విషయాలు చెప్పేశాడు ఆయన. దేవుని స్తోత్రం. ఈరోజు 666 అనే త్రిపుసిస్ అది ఎలా వస్తుందో కూడా ఆయన చెప్పేశాడు ఆయన. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంటే ఆయన ఎక్కడికి వెళ్ళాడు? ఆయన పరలోకానికి వెళ్ళాడు. దేవుని స్తోత్రం కలుగుతుందా? హల్లెలూయా. కానీ అక్కడ ఉండడానికి వీళ్ళు పరలో వచ్చేయాలి. ఎప్పుడు శాశ్వతంగా అక్కడికి వెళ్తాము అంటే ఈ లోకంలో పడుకున్న తర్వాత అక్కడికి పరిదేవిస్తాం. చావు కాదు. చచ్చిపోయినాడు ఎవడు? చచ్చేవాడు ఎవడు? శరీరానుసారం చేస్తారు. ఆత్మానుసారం చావడానికి అవకాశం ఇక్కడ తొలగి పూస్తే అక్కడ పడి తీరుస్తారు. హల్లెలూయా. మరి అక్కడ పడు తిరగడం వల్ల ఎవరు? డైరెక్ట్గా అగ్నిగుణంలో ఉన్నవారు. దేవుని స్తోత్రం కలుగుతుంది. వాళ్ళు ఎవరు అంటే వారికి రక్షణ లేదు. వాళ్ళకి ఎవరికి? హల్లెలూయా. మరి రక్షణ పొందిన వారి చుట్టూ ఏమన్నా చెప్పాను? కాపుదల వలయాన్ని ఏమన్నాము? కాపుదల. దేవుని స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. ఈ రక్షణ వలయం మన చుట్టూ ఉన్నంత కాలం ఎవరు 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 మనం ఏం చేయలేదు. దేవుని స్తోత్రం కలుగుతుంది. సరే ఇప్పుడు ఇంకొక మాట, రక్షణ పొందిన వారి జీవితం గురించి యేసుప్రభు వారు ఏం చెప్పారు? రక్షణ పొందిన వారి జీవితం గురించి యేసుప్రభు వారు ఏం చెప్పారు? ఒక మాట అన్నాడు ఆయన, ఎవరైనా దీపాన్ని వెలిగించి దీపాన్ని ఎక్కడ పెట్టాలి? దీపస్తంభం మీదే పెట్టాలి. ఎందుకు దీపస్తంభం మీద పెట్టాలి? అది అందరికీ వెలిగివ్వాలంటే ఎక్కడ ఉండాలి? స్తంభం మీదే ఉండాలి. దేవునికి స్తోత్రం కలిగింది. హల్లెలూయా. హల్లెలూయా. ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం 7 దీపస్తంభముల మధ్య సంచరించేవాడు. అదే ఏంటది? దీపస్తంభం. ఆ పైన ఏముంది? దీపం ఉంది. ఆ దీపానికి ఆయన పెట్టిన పేరేంటి? సంఘము అన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగుతుంది.
హల్లెలూయా. అదే విషయంలో మత్తయి సువార్తలో ఆయన మాట్లాడుతూ, నేను లోకమునకు ఎరుగై ఉన్నాను అని చెప్పిన దేవుడే మీరు కూడా ఎరుగై ఉన్నారు అని. మనం కూడా ఏమై ఉన్నాం? ఎరుగై ఉన్నాం. దేవుడి స్తోత్రం. అంటే రక్షణ పొందిన వారు ఎలా ఉంటారు అంటే వారు వెలుగుతూ ఉంటారు. అనేకులుగా వెలుగు ఏమవుతుంది? కనబడుతుంది. ఆ వెలుగు అనేకులు వెలిగిస్తారు. ఆ వెలుగు అనేకుల్ని, మనం ఎవరిని వెలిగించలేదు అంటే మనం రక్షణలో లేము. ఏమి స్తోత్రం. బాప్తిజం పొందితే పొందొచ్చు, కానీ ఎలా లేము? రక్షణలో లేము. బాప్తిజం పొందాం పరలోకానికి వెళ్ళడానికి, అదొక మూలం. కానీ టికెట్ ఉంది, కానీ వెహికల్ లేదు. టికెట్ చాలామంది రైల్వే టికెట్ బుక్ చేసుకున్నారు. టికెట్లు టికెట్లు ఉన్నాయి, రైలు క్యాన్సిల్ అయింది. పరలోకానికి వెళ్ళడానికి బాప్తిజం పొందాం, ఎందుకంటే యేసుప్రభు వాక్యం పాటించాం, కానీ మిగతాది పాటించలేదు. హల్లెలూయా. కాబట్టి ఏం చేశాం? అక్కడ అయిపోయాం. దేవుని స్తోత్రం కలుగుతాం. హల్లెలూయా. మరొక మాట అంటాడు, కొండ మీద ఉండు పట్టణము లోకమునకు మరుగై ఉండదు. కొండ మీద పట్టణం ఉండి ఎవరికైనా కనబడకుండా ఉండదా? హల్లెలూయా. కొండ మీద ఉండు పట్టణము అందరికీ ఎలాగైతే కనబడతా ఉందో, యేసు క్రీస్తు ప్రభువుని అంగీకరించిన మనము కూడా అందరికీ కనబడాలి. ఎలాగ అందరికీ కనబడటం అంటే, సువార్త వలనైనా శుద్ధ మనస్సుని చూడు తొడుగుకొని. దేవుని స్తోత్రం. సమాధానమును నెమ్మదిని సువార్తను లోకానికి ఇవ్వడమే అందరికీ కనబడడం. దేవుని స్తోత్రం. ఏ ఎవరికోసం మాట్లాడుతూ ఉన్నావు? నన్ను వెలిగించిన దేవుడి కొరకు నేను మాట్లాడుతూ ఉన్నాను. నేను వెలిగించబడ్డాను ఇతరులను వెలిగించడానికి, అందుకే క్రైస్తవుడు. దేవుని స్తోత్రం కలుగుతా. అలే, ఎన్ని విషయాలు చెప్పాను నేను? రక్షణ పొందిన వారు చేయవలసిన, రక్షణ పొందిన వారు ఎట్లా ఉండాలనే విషయాలు ఎన్ని చెప్పాను. మొదటిది, దీపము దీపస్తంభం మీద ఉండాలి. రెండవ, కొండ మీద ఉండే పట్టణము మరుగై ఉండదు. మూడవ, లోకానికి మనము వెలుగై ఉన్నాం. దేవుని స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. ఇప్పుడు ఈ మాటను బట్టి మనం తెలుసుకోవలసింది, మనం నేర్చుకోవలసింది ఏంటంటే, అసలు నేను వెలిగించబడ్డానా లేదా? మనం ఏం చేయాలి? వెలిగించబడ్డామా లేదా? కొండ మీద ఉండి పట్టణం వలె ఉన్నామా లేదా? దీపస్తంభం మీద ఉండే దీపం వలె ఉన్నామా లేదా? కొన్నిసార్లు దీపాన్ని వెలిగించే కొంచెం కింద మనసు కింద ఎవరైనా పెడతారా? పెడితే దాని వల్ల ఉపయోగం? ఒకవేళ మనం అలా ఉన్నామా, మనం దేవుని వెలిగించే కొంచెం కింద మనసు కింద పెట్టేవారిగా ఉన్నామా? దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనం ఏం చేయాలి? ఒకసారి పరిశీలన చేసుకోవాలి. మరలా చెప్తున్నాను, బాప్తిస్మము అనేది రక్షణ కాదు. బాప్తిస్మం అనేది రక్షణ కాదు. మరి బాప్తిస్మం ఏమిటి? బాప్తిస్మం ఎందుకు? పాపములు కడిగి వేసుకుని నిమిత్తము బాప్తిసం. బాప్తిసం ఉంది పాపాలు చేయడానికి కాదు, పాపములు కడిగి వేసుకుని నిమిత్తమే బాప్తిసం. అంటే బాప్తిసం పొందిన వారు ఏమై ఉన్నారు? కడగబడిన వారు అయ్యున్నా. కడగబడిన వారు ఇప్పుడు ఏమవ్వాలి? పరిశుద్ధపరచబడాలి. హల్లెలూయా. బాప్తిసము రక్షణ కాదు, బాప్తిసము పాపముల విషయమై కడగబడుట. మన పాపాలన్నీ కూడా యేసు రక్తంలో కడగబడాలి. అంటే యేసు ప్రభువా నీ పాపిని నన్ను క్షమించండి అని, పాప ప్రత్యాతాపము ద్వారా మాత్రమే. హల్లెలూయా. ప్రత్యాతాపం లేకుండా ఏదో స్టైల్గా వెళ్ళి లార్డ్ జీసస్ ఫర్ గివ్ మీ, లార్డ్ ఫర్ గివ్ మీ అని అఫీషియల్గా అంటే, ఎందుకు నిన్ను క్షమించాను? నన్ను క్షమించే ప్రభువా అని అడిగావు, ఎందుకు నిన్ను క్షమించాను? అలా కాకుండా మనం అలవాటు ప్రకారంగా చెప్పుకున్నట్టుగా, సారీ సిస్టర్, సారీ సారీ, క్షమించండి, నన్ను క్షమించండి, మీ దగ్గర ఇంకొక చేతి క్షమించండి, సారీ. ఎందుకు అసలు సారీ? ఎందుకు అసలు క్షమాపణ? ఇది క్షమాపణ అనేది సామాన్యమైన విషయము కాదు. హల్లు హల్లు ఎక్కడ పడితే అక్కడ సారీ అని ఉపయోగించేసేది కాదు. ఒకసారి మనం క్షమాపణ అనేదాన్ని దేవుడి సన్నిధిలో చెప్పాము అంటే మరలా దాని జోలికి మనం వెళ్ళకూడదు, ఆయన వెళ్ళడం.
నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను, మరలా వాటిని నేను ఎన్నడూ కూడా జ్ఞాపకము చేసుకోను. ఆల్రెడీ ఎన్ని చేసాడైనా తుడిచివేశాడు, కడిగేశాడు ఆయన. కడిగేసిన తర్వాత మరలా వాటిని చూడలేదు కదా. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే ఆయన కడిగి వేశాడో, ఎప్పుడైతే ఆయన దగ్గర మనం క్షమాపణ పొందామో, వెంటనే ఆయన మన చుట్టూ ఏమి వేశాడు, ఒక చుట్టూ ఒక తెర లేకపోతే ఒక వలయం ఉంచేసాడు. ఇప్పుడు మనం ఎక్కడున్నాం, వలయంలో ఉన్నాం. వలయంలో ఉన్న వాళ్ళ గురించి దేవుడు ఏం చెప్పాడంటే, మీ జీవము క్రీస్తులో కూడా దాచబడింది. ఎక్కడ దాచబడింది? ఎక్కడున్నాడు క్రీస్తు? నీ రక్షణ వలయమే, నా ఆశ్రయదుర్గం నీదే, నా శైలం నీదే, నా కొండ నీదే, నా కోట నీదే. హల్లెలూయా. అంటే ఇప్పుడు ఎక్కడ భద్రం చేయబడి ఉన్నావు? క్రీస్తులో భద్రం చేయబడి ఉన్నావు. నీ జీవం ఎక్కడ దాచబడింది? క్రీస్తుతో కూడా. దేవుని స్తోత్రం కలుగుతాం. హల్లెలూయా. ఎప్పుడు నువ్వు ఎప్పుడైతే బాప్తిసం పొందేవో, ఎప్పుడైతే ప్రభువా నీ పాపని పాప క్షమాపణ పొంది పాపాలు కడిగి వేసుకుని నిమిత్తము నీవు బాప్తిసం పొందేవో, అప్పుడే నీ జీవం ఎక్కడ దాచబడింది? క్రీస్తుతో కూడా. హల్లెలూయా, హల్లెలూయా. అయితే క్రీస్తు ఏం చూడలేడు అంటే, ఆయన పాపాన్ని చూడలేదు. ఏం చూడలేడు? ఉదాహరణ, యేసు ప్రభు వారు శిలువ మరణం సిలువను మోసుకుంటూ వెళ్తా ఉంటాం. సిలువ వేయబడే స్థలం వచ్చేసింది. అక్కడ ఒక మాట మాట్లాడాడు దాన్ని, నా దేవా నీవు నా నేల విడనాడితివి. దేవుడు ఏం చేసాడు? యేసు ప్రభు చెయ్యి ఎందుకు వదిలేసాడు? కారణం ఏంటి అంటే, యేసు ప్రభు కనబడట్లేదు దేవునికి. మానవాళి పాపమే యేసు ప్రభు మీద ఉంది. యేసు ప్రభు ఏం మోస్తా ఉన్నారు? మానవాళి పాపాన్ని మోస్తా ఉన్నారు. మానవాళి యొక్క పాపాన్ని మోస్తా ఉన్నారు. కానీ ఇప్పుడు యేసు ప్రభు ఏం కనబడతా ఉంది? పాపమే కనబడతా ఉంది. కానీ యేసు ప్రభు గారు వెంటనే ఏం చేశారు? చేయించి పెట్టేశారు. ఈ మానవాళి పాపం కొరకు ఎప్పుడైతే యేసు ప్రభు వారు కలువరి శిలువలో మరణించారో, ఇంకా పాపానికి ఆయనకి సంబంధం. అందుకు మూడవ దినం లేవడం అవకాశం లేదు. ఏమిటి స్తోత్రం కలుగుతుంది. అదేవిధంగా యేసు ప్రభు దగ్గరకు వచ్చాను, పాపక్షమాపణ పొందేనని చెప్పుకుంటున్న మనం మరలా ఎప్పుడైతే లోకంలోకి వెళ్ళడానికి మనం ఇష్టపడతామో, వలయం ఏమైపోతుంది? భద్రమైపోతుంది. వలయం ఏమవుతుంది? భద్రమవుతుంది. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. అసలు మనిషి ప్రాణం ఎలా పోతుంది అని ఆలోచన చేసి ఒక దలసరి మందము కలిగిన గాజు అద్దంతో ఒక పెట్టి తయారు చేశాను. చనిపోయే వ్యక్తిని అందులో పెట్టాను. ఎలా పోతుందో చూద్దాం. ప్రారంభం పవర్షన్ టైంలో తప్పం ఏంటి అత అలా ఎలా వెళ్ళిపోయింది? కనబడుతుందా ప్రాణం? మనం కనబడలేదు. కానీ అక్కడ ఏమంటుంది సౌండ్? తప్ప. హల్లెలూయా, హల్లెలూయా. అర్థానికి ఏమొచ్చింది ఇప్పుడు? పొగ ప్రాణం బయటికి, రక్తమే ప్రాణం. దేవుని స్తోత్రం కలుగుతుంది. అది ఎప్పుడైతే డెడ్ అయిపోయింది మనం అయిపోయిందంటే స్తోత్రం. ఇప్పుడు మన యేసు క్రీస్తు ప్రభు అనే రక్షణ వలయంలో మనం ఉన్నాం. మన జీవం పరలోకంలో క్రీస్తు కూడా. అంటే ఎప్పుడు చనిపోతే అప్పుడు మనం ఎక్కడ ఉంటాము? పరలోక రాజ్యంలో ఉంటాం. మరి క్రీస్తులో దాచబడిన జీవం కలిగి ఉన్న మనము మరలా శరీర సంబంధంగా వెళ్తే, అందుకే దేవుడు చెప్పేశాడు కొన్ని కట్టడం చెప్పేశాడు మనకు కొన్ని కట్టడలు. మీరు మూర్ఖులైన ఈ తరానికి వేరే రక్షణ పొందాలి. అంటే ఆయన రక్షణలోనికి మనం వెళ్ళాలి అంటే, మూర్ఖులైన ఈ తరం పాపభూయిష్టమైన ఈ తరానికి మనం ఎలా ఉండాలి? వేరుగా ఉండాలి. అప్పుడు మన చుట్టూ ఏముండదు? రక్షణ వలయం. పాపభూయిష్టమైన ఈ లోకానికి మనం ఎలా ఉండాలి? వేరుగా ఉండాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒకవేళ అమ్మా నాన్న అయితే, అమ్మా నాన్న అంగలైతే, అమ్మా నాన్న అయినా సరే, భర్త అయితే భర్త అయినా సరే, భార్య అయితే భార్య అయినా సరే, అంటే ఒకరి రక్షణకు ఏవి అడ్డులు అయితే అడ్డులు తొలగించుకుంటేనే ఆయన వలయం మన చుట్టూ ఉంటుంది. దేవుని స్తోత్రం. కానీ
మన రక్షణకు ఎవరు అడ్డు రాకుండా ఉండాలి అంటే మనం వెలుగుతూ ఉండాలి. ఆ వెలుగు ప్రజ్వలిత కావాలి. దీపస్తంభం మీద ఉన్న దీపము వేరు, ప్రజ్వలడం ప్రజలంటే నిరసింపడం. ఈ నిరసింపడం చుట్టుపక్కల ఏమిటో ఏముంది కాలిపోతాయి. అంటే మన యొక్క భక్తి జీవితం ఎప్పుడైతే ప్రజ్వలితో ఉంటుందో రక్షణ లేని మన వాళ్ళు దాంట్లో కాలిపోతారు. వాళ్ళు కూడా ఎలా మార్చిపెడతారు? ఇప్పుడు ప్రకాశమానముగా మార్చిపెడతారు. వారికి తెలియకుండానే వారు పాపాలు ఒప్పుకుంటారు, వారికి తెలియకుండానే వారు ఏడుస్తూ ఉంటారు. దైవ చింతానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును. అంటే మన భక్తి జీవితం ఇతరులు ఏం చేసింది? ప్రభువులోకి తీసుకొని వచ్చింది. దేవుని స్తోత్రం కలుగు. కనుక ఈ ప్రపంచంలో అతి ప్రాముఖ్యమైనది ఏదైనా ఉంది అంటే అది మొట్టమొదట రక్షణే. ఇంత రక్షణ పొందడానికి మనకు కావలసినది ఏంటి? రక్షణ పొందడానికి మనకు కావలసింది ఏంటి? మొట్టమొదట విశ్వాసం అనేది. ఏం కావాలి? విశ్వాసం అనేది లేకుండా రక్షణ కాదు. మొట్టమొదటి ఏం కావాలి? విశ్వాసం. ఎలా వస్తుంది విశ్వాసం? వినుడు వలన విశ్వాసం కలుగును. వినుడు వలన విశ్వాసం కలుగును. దేవుని స్తోత్రం కలుగును. నేను గొప్పగా చెప్పడం కాదు, కానీ సింపుల్గా ఒక విషయం మీకు చెప్తాను. ఎవరైనా చిన్నమంద సంఘంలోకి వస్తే వారు 6 నెలల్లో బాగా తయారైపోతారు. ఎలా తయారైపోతారు? ఏ పాస్టర్ గారైనా వచ్చి వాక్యం చెప్తా ఉంటే ఆయన తర్వాత ఏం చెప్తాడో చెప్పగలిగిన తెలివితేటలో చినమంద సంఘంలో, ఇక్కడ మాత్రమే కాదు మన చినమంద సంఘంలో వాక్యం అనే వరకు తెలివితేటలు వచ్చేస్తాయి. ఇప్పుడు కాపాడుకోవాల్సింది ఏంటంటే పొగరు అనేది రాకుండా కాపాడుకోవాలి. ఎవరు రాకుండా కాపాడుకోవాలి? ఇలా వచ్చి ఎగిరిపోయినా చాలామంది ఉన్నారు. వచ్చి ఎగిరిపోయినాడు ఏం తెలిసిపోయిందంటే వాక్యం పూర్తిగా తెలుసుకోలేదు, తెలిసిపోయినట్టు అయింది. ఇంతే కదా అనుకున్నారు, ఎగిరిపోయి. హల్లెలూయా, హల్లెలూయా. మిగతా సంఘాలు ఉన్నాయి, ఎన్ని సంవత్సరాలైనా ఒక వాక్యం రాదు, గ్యారెంటీ చెప్తాం. కానీ అక్కడ నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి. అక్కడ నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి. గంటలు గంటలు మోకాల మీద ఉన్న తెలుస్తుంది. బైబిల్ మిషన్లో ఉన్న భక్తులు ఏంటంటే వాళ్ళందరూ మోకాలు ప్రార్థన చేస్తారు. ఏ ప్రార్థన చేస్తారు? మోకాలు మోకాలు కాయలు వేస్తారు. వారికి ఏం తెలియదురా అంటే వాక్యము, వాక్యక్రమము, పరిశుద్ధాత్మ తెలియదు. దేవుని స్తోత్రం కలుగు. హల్లెలూయా. 7 వారాలు రండి. దేనికి దాన్ని అడిగి హల్లెలూయా. ఆచార సంబంధమైన పరిస్థితి మాత్రమే ఉంటుంది, కానీ ఆత్మ సంబంధమైన పరిస్థితి మాత్రం ఉండదు. మనకి ఆత్మ సంబంధమైన పరిస్థితి తెలుసు, పాటించడం తెలియదు. అంటే మనకి ఏం తగ్గిపోయింది? గౌరవం తగ్గిపోద్ది, వినయం తగ్గిపోద్ది, విధేయం తగ్గిపోద్ది. అంటే నాకు కూడా తెలిసిపోయింది అనే బ్యాచ్. ఉదాహరణ, మోషే ఇజ్రాయెల్ సైన్యం నడిపిస్తున్నప్పుడు ఒక అద్భుతం జరిగింది. చాలామంది పరిశుద్ధాత్మ పొంది మాట్లాడుతూ ఉన్నారట, మాట్లాడుతూ ఉంటూ ప్రవచనం చెప్తూ ఉన్నారట. వెంటనే యెహోషువా పరిగెత్తి వచ్చేసి, ఆయన ఇదిగో చాలామంది పాలకులు ప్రవచనం చెప్తూ ఉన్నారు అన్నాడు. అప్పుడు మోషే ఏమన్నాడంటే, వారు మన వల్ల ప్రవచనం చెప్తే నష్టమే ఉన్నాయో, మంచిదే కదా అది, అది మంచిదే కదా, దేవుడు అభిషేకించిన వారు అభిషేకించింది అన్నాడు. మోషే ఉద్దేశం, ఈ ప్రవచన చెప్పిన వాళ్ళ ఉద్దేశం ఎట్లా ఉందంటే, మోషేను మాత్రమే దేవుడు అభిషేకించాడా? మమ్మల్ని అభిషేకించలేదా? మేము కూడా అభిషేకం పొందాము. కాబట్టి మేము కూడా ఏం చేయగలం? ఈ జనాంగాన్ని నడిపించగలం. మేము కూడా నాయకులము కాగలం. ఏమొచ్చేసింది? ఏం పొందగానే? అభిషేకం పొందగానే. అప్పుడు దేవుడు చెప్పాడు, వాళ్ళందరినీ కొండ దగ్గరికి తీసుకుంటాం. ఎప్పుడు కూడా కొండ ముట్టుకోవడానికి వీలేదు, అంటే కొండ తాకడానికి అవకాశం లేదు ఎవరికి కూడా. దేవుని స్తోత్రం కలుగు. ఎంతమంది మోషే వ్యతిరేకంగా లేచారో వాళ్ళందరూ ఆత్మ పొందిన వాళ్ళే.
వాళ్ళందరినీ కూడా భూమి నెరవని పిలిచి దిగేసింది. అదేంటి ఆత్మ పొందిన పొందిన వారే, కానీ ఏమొచ్చింది? అతిశయం. మానవ జీవితం నాశనానికి కారణం ఏంటా అంటే అతిశయం. కనుక మనం ఎంత ఎత్తు ఎదిగినప్పటికీ కూడా మనం పొందవలసింది అతిశయం రాకూడదు. అభిషేకం పెరుగుతున్న కొద్ది అన్ని విషయాల్లో ఎదగాలి. ప్రేమ విషయంలో, క్షమించే విషయంలో, ఆదరించే విషయంలో, సాత్వికంలో, దయగలిగిన విషయంలో, అన్ని విషయాలు ఏమవుతున్నాయి? డెవలప్ అవుతూ ఉన్నాడు. పొగలు మాత్రం నాకు కూడా వచ్చేసింది అనే విషయం ఇప్పుడు కూడా రాకూడదు. ఏమి స్తోత్రం. సరే, నేను మరలా వెనుకొస్తున్నాను. ఒక వ్యక్తి తన రక్షణ కాపాడుకోవడానికి లేకపోతే రక్షణ పొందడానికి మూలం ఏంటని చెప్పాను నేను? ఫెయిత్, విశ్వాసము. విశ్వాసం అనేది ఎలా వస్తుంది? వినుడు వలన విశ్వాసం కలుగును. ఎలా కలుగుతుంది? వినుడు వలన విశ్వాసం కలుగును. నేను కూడా విన్నాను, డైరెక్ట్గా రాలేదు, విన్నాను. ఇది వాస్తవంగా కాదని చూశాను. అది వాస్తవం జరిగిందట. నాకేం కలిగింది? విశ్వాసం కలిగింది. తర్వాత దినాల్లో నేను ప్రభు నమ్ముకున్నాను. ప్రభు నమ్ముకున్న తర్వాత ఎమానుయేల్ పాస్టర్ గారి గురించి విన్నాను. క్రిస్టఫర్ గారి గురించి నేను చాలా విషయాలు విన్నాను, చాలా అద్భుతమైన విషయాలు. ఎమానుయేల్ గారి గురించి విన్నాను. ఏంటి ఆయన గురించి విన్న విషయాలు అంటే, ఆయన తన గుణవన్నీ విడిచిపెట్టేసి పెద్ద అప్పుడు వచ్చేసాడు. ఆయనకంటే ఏమి లేదు, పెద్ద మోటార్ సైకిల్ ఉండేది, కొంత ఆస్తి ఉండేది, అన్ని ఉద్యోగం మానేస్తే వచ్చిన రిటైర్మెంట్ డబ్బులన్నీ కూడా దేవుని సేవకులు పాదం దగ్గర పెట్టేసి కట్టుబాట్లతో వచ్చేసాడు. కట్టుబాట్లతో వచ్చేసిన తర్వాత మరి సేవ అంటే వేలకొలం కాదు కదా, అక్కడ సంఘం ఏమీ లేదు. ఇద్దరు ముగ్గురు నలుగురు ఐదు అవస్థ ఉండేది. పిల్లలకి పాలు పట్టడానికి పాలు లేకపోతే వేడి నీళ్లు బాటిల్లో వేసి కొంచెం పదదా చేసి, ఇవి నీళ్ళు అని అందరికీ తెలుస్తుంది కానీ దీనికి ఒక గుడ్డ చుట్టి పాలు పట్టడం, తీగా ఉందంటే వాళ్ళు కూడా తాగి దేవిస్తుంది. మరి ఆ విధంగా పరిచర్య ప్రారంభంలో ఉన్న వారిని దేవుడు ఆశీర్వదించలేదా? ఇది నాలో కలుగు చేసిన ఆలోచన. అప్పుడు దేవుని సేవకు ఎవరు వెళ్తారంటే నేను వెళ్తాను. దీనికి ముందు కొన్ని పరిచయాన్ని నేను వెళ్తాను. అప్పుడు నన్ను చాలామంది పరిచర్య అంటే బట్టలు పట్టడం కాదు అని రకరకాలుగా కామెంట్లు చేశాను. ఓకే, ఎందుకంటే కానీ నన్ను బలపరిచింది ఏంటి అంటే, ఎమ్మానుయేల్ పాస్టర్ గారిని అన్నీ విడిచిపెట్టేస్తే వచ్చిన ఆయన దేవుడు పోషించినప్పుడు నన్ను ఎందుకు పోషించాడు? ఒక జమీందారుగా ఉన్న క్రిస్టఫర్ గారు, జమీందారు ఆయన, ఆయన అన్నీ విడిచిపెట్టేసి కట్టుబడులతో విశాఖపట్నం వచ్చేసినప్పుడు ఆయన పోషించి దేవుడు నన్ను ఎందుకు పోషించాడు? ఛాలెంజ్. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడ ప్రారంభం? ఆ తర్వాత వేరే ఇంట్లో పెట్టాను, ఎవరి ఇంట్లో? అబ్రహాం గారి ఇంటి దగ్గర పెట్టాను. దేవుని స్తోత్రం. అక్కడ నుంచి వేరే చోటుకు వెళ్ళాం. మరి ఏ ఇంట్లో ప్రార్థన పెట్టి మా ఇంట్లో దేవుడు తెలిసాడా? వదలలేదు. వారికి ఒక మాట చెప్పాను, మీరు దూడలు కట్టుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉన్నారు కదా, మీరు దూడలు కట్టుకోవడానికి అదిగో ఆ స్థలాన్ని దేవుడు మీకు ఇస్తాడు అంటే వాళ్ళు అదే లక్షల రూపాయలు పెట్టే స్థలాన్ని దూడలు కట్టుకోవడానికే కొన్నారు. దేవుని స్తోత్రం. ఆశీర్వదించడం లేదా? ఆ కుటుంబం అంతా రక్షించబడాలి లేదా? దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీరు అడుగు పెట్టే ప్రతి స్థలాన్ని దీవిస్తారని దేవుడు చెప్పాడు. అలా జరుగుతూ ఉంది. ఏం పెట్టే స్థలాన్ని? హల్లెలూయా. ఇప్పుడు చర్చి కట్టే స్థలంలో పాపలు ఎవరికో ప్రార్థన చేయడానికి వెళ్ళేవాడిని. ఆ పాపలో ఉన్న వాళ్ళకి అక్కడ ట్రాన్స్ఫర్ చూసామా, ట్రాన్స్ఫర్ దగ్గర ఉన్నారంటమ్మా, ఇది భయం ఇది అని చెప్పాను. అదే స్థలం ఈరోజు దేవుని మందిరంగా కట్టబడుతుంది. ఏ స్థలం అది? అడుగుపెట్టిన స్థలం. అడుగుపెట్టిన ప్రతి స్థలాన్ని దేవుడు దీవిస్తూ ఉన్నాడు. చెప్పిన మాట వినేవారిని మాత్రమే. ఇది కూడా ఆలోచించండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అడుగుపెట్టిన స్థలం దీవించబడాలంటే వాళ్ళు ఏం చేయాలి? చెప్పిన మాట వినాలి. విన్నవారిని దీవిస్తాం. మన సొంతాలు పనికిరాం. దేవుని స్తోత్రం. వినటి వలన ఏం కలుగుతుంది? నేను సేవకు రావడానికి మూలం ఎవరు? ఆయన విశ్వాసమే నన్ను తీసుకుని వచ్చాను. నన్ను చాలా మంది ఏడాపురం చేశాను. ఈరోజు వాటికి దారి తెలియదు. హల్లెలూయా. ఇమానుయేల్ గారు ఏం చేశారు? తన పని వాడిని ఏం చేశారు? ఆయన నేను నొప్పనే విడిచిపెట్టేశాను.
నేను నమ్మని ఇల్లువాకి దేవుని స్తోత్రం ప్రభు సేవని. కాబట్టి దేవుడు ఏం చెప్పాడు, నువ్వు దేవుని కొరకు ఎంత త్యాగం చేస్తావో దానికి 100 రెట్లు ఇస్తాడే దేవుని స్తోత్రం. నువ్వు నీ దగ్గర దగ్గర కుప్పెట్లో పెట్టుకుంటే ఆయన చేయగలవలసిన అవసరం లేదు. నువ్వు ఓపెన్ చేయి, ఆయన పైన చూపించు. ఇవిడి ఇవ్వబడు. చాలా మందికి సీక్రెట్ చెప్ప గుప్పెట్లో పెట్టుకుంటూ ఉంటాం. ఏ హెల్ప్ పొందలేవు. ఇవిడి ఇవ్వబడు. నీ విశ్వాసాన్ని దేవుడు చూస్తాం. యేసు ప్రభు వారి శిష్యులు ఒక మాట అంటూ ఉన్నారు, ప్రభా అతను నీ వలన ఈ కార్యం పొందడానికి అర్హుడు, ఎందుకంటే సమాజం అందరం కట్టడానికి అతను ఉపయోగపడ్డాడని చెప్తున్నాడు. ఏమి స్తోత్రం. అంటే దేవుడు కొరకు మనం చేసే పని దేవుడు చూస్తా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రక్షణ పొందడానికి ముందు మనకి ఏముండాలి, ఎలాంటి విశ్వాసం ఉండాలి? బయటిక మీ అమ్మ నాన్న విడిచిపెట్టి, మీ ఇల్లు విడిచిపెట్టి, మీ బంధువులు విడిచిపెట్టి బయటిక. అబ్రాహాముతో దేవుడు చెప్పాడు, అబ్రాహాము దేవుని మాట నమ్మాను బయటకు వచ్చాడు. హల్లెలూయా. కానీ అబ్రాహాము గారు విన్నారు మాట, అబ్రాహాము గారు దేవుని మాట చేశాడు, విన్నాడు. ఎలా విన్నాడు, చూసాడు ఆయన శక్తిని, ఏమి చూడలేదు, మాట విన్నాడు. విశ్వాసం వినటి వలన విశ్వాసం కలిగాను. దేవుని స్తోత్రం. అతను విన్న ఆ విశ్వాసమే ఈరోజు ప్రపంచంలో క్రైస్తవ సమాజానికి మాత్రమే కాదు, ఇజ్రాయిల్కి, యూదులకి, ముస్లిమ్స్కి తండ్రి ఎవరంటే అబ్రహాం. దేవుని స్తోత్రం. తండ్రి మనం జీవితంలో మొట్టమొదట మనం ఏం పొందాలి, విశ్వాసం. దేవుని స్తోత్రం. తండ్రి నేను ఏది నమ్ముతానంటే విశ్వాసం నమ్ముతాను, ఎందుకంటే అది నా జీవితంలో అమ్ముతాడు. డబ్బులు ఉన్నాయా లేవా నాకు అనవసరం, ఆయన ఏం చెప్పారో దాన్ని చేస్తాను. ఈరోజు చాలామంది జీవితంలో యేసు ప్రభు దగ్గరకు వస్తూ ఉన్నాం కానీ ఎందుకు వస్తున్నారో తెలియట్లేదు. ఎందుకు వస్తున్నారు, అసలు విశ్వాసం వారికి ఉందా లేదంటే అసలు ఎందుకు వస్తున్నారో, ఎందుకు ప్రార్థన చేయమన్నారు కూడా వాళ్ళకి తెలియదు. అలా కొన్నిసార్లు అమ్మ మీ ఎవరికైనా ప్రార్థన అవసరం ఉందో చెప్పండి అంటే అది కూడా చెప్పలేకపోతున్నారు. దేవుని ఇస్తూ అంటే దేని మీద నమ్మకం లేదు, ప్రార్థన మీద నమ్మకం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన అద్భుత కార్యాలు చేస్తాయి. దేవుని స్తోత్రం. ఇప్పుడు యేసు ప్రభు దగ్గరకు వచ్చిన ఒక బ్యాచ్ చూద్దాం. మత్తయి సువార్త 4:23. బోధించుచు ప్రకటించుచు సంచరించను, దేవునికి స్తోత్రం. అంటే వీళ్ళందరూ యేసు ప్రభు దగ్గరికి ఎందుకు వచ్చారు, స్వస్థతల కోసం వచ్చారు, సమస్యల కోసం వచ్చారు, రోగాల కోసం వచ్చారు, దయ్యములు పోతాయని వచ్చారు. అంటే వీళ్ళు ఎవరు దేనికి రాలేదు యేసు ప్రభు దగ్గరికి, రక్షణ కోసం రాలేదు. ఈరోజు చాలా స్వస్థాలయాలు లేచి ఏలయాలు స్వస్థతాలయాలు అలేవి. నేను అంటాను ఇది స్వస్థతాలయాలు కాదు అని, ఎందుకంటే ఆత్మని స్వస్థత లేకుండా శరీర స్వస్థత ఎవరికి కావాలండి. స్వస్థత ముఖ్యమా రక్షణ ముఖ్యమా చెప్పండి ఇప్పుడు అమ్మా, కరెక్ట్గా చెప్పండి. మరి స్వస్థత రక్షణ ఉంటే స్వస్థత రాకపోయినా పర్లేదు, నువ్వు పర్లోకానికి వెళ్తావు కాబట్టి. కనుక స్వస్థత ఇంపార్టెంట్ కాదు, రక్షణ ఇంపార్టెంట్. రక్షణ వచ్చిన తర్వాత స్వస్థత రాకపోయినా పర్లేదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు అని అడిగితే మార్కు వద్ద నేను ఊహించుకోగలను, ఇందో అధ్యాయము 36. ఒకడు సర్వలోకాన్ని సంపాదించేశాడు కానీ చచ్చిపోయాడు, ఏమైనా ప్రయోజనం ఉందా? ఒకడు సర్వలోకాన్ని సంపాదించుకున్నాడు, డబ్బు డబ్బే మూలం అనుకున్నట్టు డబ్బునే సంపాదించాడు, మంచిది. కానీ ఉపయోగం ఏమైనా ఉందా వాడు చనిపోద్ద
వాడి ధనం వాడితో కూడా వాణి వాణి క్రియలు వాణి అంటే కదా. కానీ క్రియలని విశ్వాసం కదా దేవుని స్తోత్రం. అంటే డబ్బు కంటే ప్రాముఖ్యమైన ఏది అంటే రక్షణ. ఒకడు సర్వలోకాన్ని సంపాదించుకోవచ్చు, వాని ప్రాణం పోగొట్టుకుంటే వానికి ఏం ప్రయోజనం అన్నాడు దేవుని స్తోత్రం. మరి రక్షణ సంపాదించుకుంటే పరిస్థితి ఎట్లా ఉండదో ఒకసారి ఇంకొక మాట పక్కన మనం చూద్దాం. మార్కు వార్త 6:30 ఒకసారి చూడండి. ఇక్కడ యేసు ప్రభు దగ్గరకు వచ్చిన వాళ్ళు చేసే పని, యేసు ప్రభు దగ్గరకు వచ్చిన యేసు ప్రభు శిష్యులు చేసే పని ఏంటి అంటే వారు సువార్త ప్రకటిస్తూ ఉన్నారు. వారు సువార్తను ప్రకటిస్తూ ఉండగా యేసు ప్రభు చెప్పినట్లుగా అద్భుత కార్యాలు వారి ద్వారా జరుగుతూ ఉన్నారు. ఇప్పుడు వారికి ఏమైందంటే ఖాళీ లేదు, భోజనం చేయడానికి కూడా ఖాళీ లేదంట. యేసు ప్రభు శిష్యులకి ఏమీ లేదు, భోజనం చేయడానికి కూడా ఖాళీ లేదు. యేసు ప్రభు చెప్పారు లాభం లేదురా బాబు, అరణ్య ప్రదేశానికి వచ్చి ఏకాంతం వచ్చి మీరు అక్కడ ఏం చేయండి, రెస్ట్ తీసుకోండి అని చెప్పారు. హల్లెలూయా. సరే వీళ్ళు అరణ్య ప్రదేశానికి ఏకాంతంగా వెళ్ళారు. కానీ వీళ్ళు వెళ్ళడం ఎవరు చూశారట, పడవలో వెళ్ళడం ఏళ్ళకంటే ముందు వెళ్ళిపోయారు జనాలు. వేల మంది వచ్చేసారు. అరే ఎందుకు వచ్చేసారు ఈ చదువు సంజయులు వెనకాలంటే వీరు యేసు దగ్గర ఉన్నారు, యేసు దిగుతూ ఉన్నాడు. యేసు పంపిస్తే వెళ్ళారు, పనిచేశారు, మరణాయి దగ్గరకు వచ్చే విషయాన్ని చెప్తూ ఉన్నారు. దేవుని స్తోత్రం. ఇప్పుడు ఏకాంతంగా వెళ్ళాలని యేసు ప్రభు చెప్తే యేసు ప్రభుతో కూడా వెళ్ళారు. కానీ ప్రథమ మరణి వచ్చేసారు, ప్రథమ మరణాయి దగ్గరికి 3 దినాలు. ప్రభు అంటాడు మీరే వారికి భోజనం పెట్టండి. హల్లెలూయా. యేసు ప్రభు దగ్గరకు వచ్చిన వారి ఆకలి కూడా యేసు ప్రభు వారు ఏం చేస్తారు తీరుస్తారు. రక్షణ పొందాలి అనే రక్షణ పొందిన తర్వాత పొందకపోయినా నువ్వు మొట్టమొదట ఆయన దగ్గరికి వచ్చినప్పుడు, వినడానికి వచ్చినప్పుడు, ఏదో పని మీదకి వచ్చినప్పుడు నీ ఆకలి కూడా తీర్చగలిగినవాడు ఆయన. అక్కడ ఏమి లేవు, అరణ్య ప్రదేశం అని చెప్తూ ఉన్నారు. కానీ మీరే వారికి భోజనం పెట్టండి. అరణ్య ప్రదేశం డబ్బులు లేవు, భోజనం ఎక్కడ చేస్తుంది, మీరే పెట్టండి. ఆడెవడో చెప్తున్నాడు నా దగ్గర 2 చేపలు 5 రొట్టెలు ప్రభు వాటిని ఆశీర్వదించాడు. వాటి నా దగ్గరికి తీసుకురండి, వాడు దాచుకోలేదు. యాక్చువల్గా వాడు అప్పటికే సరిపోతాయి. కానీ వాడు ఏం చేస్తున్నాడు, వాడికి సరిపోయే వాటిని వాడు దేవుని దగ్గరికి తీసుకోవచ్చు, ప్రభు వారిని వడ్డించాడు. అంటే ఇతరులకు పెట్టడంలో ఉన్న ఆనందం, ఇతరులకు పెట్టడంలో ఉన్న ఆనందం. దేవుని స్తోత్రం. ప్రభు దగ్గరికి వచ్చిన వారికి పెట్టడంలో ఉన్న ఆనందం. హల్లెలూయా. వారు ఎప్పుడైతే యేసు ప్రభు వారు ఆశీర్వదించి పెట్టండి అన్నారో 5,000 మంది తినగా 12 గంటలు. దేవుని స్తోత్రం. ఎవరికి సాధ్యం అండి, నీకు అసాధ్యం, ఆయనకి సాధ్యం. నువ్వేం కలిగినావు దాన్ని మొదట ఏంటి, హల్లెలూయా హల్లెలూయా. మనం ఏం కలిగి ఉన్నామో మొదట ఎవరికి వారి అప్పుడే దేవుని చూడండి. చాలామంది ఆయన చెప్తాడు ఈ పని కనుక నువ్వు చేస్తే ప్రభువా నేను నీ కొరకు చేస్తాను ప్రభువా. ఆయనకి అవసరం, నీకు సహాయం చేయాల్సిన అవసరం ఆయనకి. ఎందుకు నీకు సహాయం చేయాలి, ఆయన చేస్తాం, ఆయనకేం లేదా, ఆయన ఏమైనా పేదోడా, ఆయన ఏమైనా తిండికి లేడా నీకు సహాయం చేయడానికి, నీకు ఇస్తా ఉందని బాధపడడానికి. ప్రభా ఇది కాదు నువ్వు చేసావంటే నువ్వు నమ్ముతావు, మనమే నమ్మడం ఎవరికి నష్టం అండి, నమ్మకపోతే. హల్లెలూయా. ప్రభా ఇది చేసినా చేయకపోయినా నువ్వు దేవుడివి అన్నావు, నీ చిత్తమే నా జీవితంలో జరిగింది. అంతే ప్రభుకి నువ్వు ఎప్పుడైతే అప్పగించుకుంటావు ప్రభు తప్పనిసరిగా నువ్వు చేస్తావు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. రేపటి దినము దాని సంగతుల గురించి అది పరిగెట్టి వస్తుంది. మొదట నా నీతిని రాజ్యాన్ని వెతకండి, అప్పుడు అవన్నీ మీకు మనకు అన్ని మన వెనకాల వస్తాయి, మన వెనకాల వస్తాయి. దేవుని స్తోత్రం. ఎప్పుడు నువ్వు ఆయన ఎందుకు వస్తావు, దేవుని ఎందుకు రండి, అప్పుడు ఆయన ఎందుకు వచ్చిన దేవుడు నీకు ఇవ్వడానికి స్థలం అవ్వట్లేదు. పలానా స్థలం, పలానా చోట అక్కడ అన్నీ ఉంటాయి, ఏం లేదు. ఆయన ఉంటే అన్నీ ఉంటాయి, అన్నీ ఉన్నాయి లేకపోతే ప్రయోజనం లేదు. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను, ముగిస్తున్నాను. 21:14 అది కన్నా
ఆది కాండము 21వ అధ్యాయం. ఆది కాండము 21వ అధ్యాయం. కాబట్టి తెల్లవారినప్పుడు ఆహారమును నేలతిత్తిని తీసుకొని ఆ పిల్లవాడితో కూడా అప్పగించి పెట్టి ఆమెను పంపివేసి ఆమె వెళ్ళి వేషువ అరణ్యంలో ఇటు అటు తిరుగుచుండెను. ఆ తిత్తిలోని నీళ్లు అయిపోయిన తర్వాత పడవేసి ఈ పిల్లవాడి చావు నేను చూడలేను అనుకుని వింటి వేద దూరపు వెళ్ళి అతనికి ఎదురుగా కూర్చుండెను. ఎరుగెత్తి ఏడ్చాను విని వినేను చావు. ఏం జరిగింది అక్కడ సందర్భం? అబ్రహాము గారు భార్య చెప్పింది ఈ దాసిని దీని బిడ్డని బయటికి వెళ్ళగొట్టాయి. అంతవరకు ఆయనకి వారసుడు ఎవరు? ఆయనే. ఒకవేళ ఇస్సాకు పుట్టకపోతే వారసుడు ఎవరు? ఇస్మాయిలే వారసుడు. ఎప్పుడైతే బిడ్డ పుట్టాడని ఆ మొదటి భార్య ఏం చేసింది? రెండో భార్యని బయట గెట్టేయండి అని అంటారు. ముందేం చెప్పింది? ఆవిడ వలన పుట్టిన కొడుకు ఆ కొడుకు చెప్పింది. ఇప్పుడేమంటుంది? బయటికి వెళ్ళాయి. ఇది తండ్రికి దుఃఖమే, కానీ దేవుడు చెప్తున్నాడు ఈ విషయంలో నీ భార్య మాట విను అన్నాడు ఆయన. ఎప్పుడైతే మాట విని వాళ్ళు పంపివేశాడో దేవుడు ముందే అబ్రహాముతో చెప్పాడు వాడిని నేను ఆశీర్వదించాను. దేవుని స్తోత్రం. అబ్రహాము తన కొడుకు ఏమి చేడు? ఆశీర్వాదించాడు. దేవుని స్తోత్రం. ప్రతి మనిషి ప్రతి వాళ్ళు కూడా తమ పిల్లలకి ఏమేవాలి? ఆశీర్వాదం ఇవ్వాలి. అబ్రహాము తన కొడుకు ప్రార్థన నేర్పించి ఏమనిపించాడు? ఈమె అనుకుంటా ఉంది నా బిడ్డ చచ్చిపోతాడని చెప్పి నా బిడ్డ చావు నేను చూడలేను అని వింటి వేద దూరం వెళ్ళి అంటే విల్లు అనగా బాణం. బాణం వేసినప్పుడు ఎంత దూరం అయితే అది ఎంతదో అంత దూరం వెళ్ళి ఆ బిడ్డ ఎలా చచ్చిపోతాడని చూస్తుందట. పరిస్థితి అంతా ఎడాది, నీళ్ళు లేవు, వేషవారం నీళ్ళు లేని ప్రదేశం. వెంటనే ఆశీర్వాదం ఉంది అక్కడ. వాళ్ళకి ఏముంది? వచ్చాడు దేవుడు, దేవుడు దూత వచ్చాడు. ఏమని అడుగుతున్నాడమ్మా? ముసరా ఏమొచ్చింది? భయపడదు. దేవుడి స్తోత్రం. ఆ చిన్నవాడు ఉన్న చోట దేవుడు వాని స్వరాన్ని విన్నాడు. నీవు లేచి ఆ చిన్నవాణి లేవనెత్తి చేత పట్టుకును వాని గొప్ప జన్మగా చేసేదినని ఆమెతో అని మరియు దేవుడు కన్నులు తెరిచినందున ఏం చూసింది? ఏం చూసిందమ్మా? నీళ్ళ ఓట. ఎప్పుడు చూసింది? కన్నులు తెరవబడితే. అంతవరకు మూసుకుపోయిన కన్నులు. నా భర్తను అన్యాయం చేసి బయటకు గెట్టేశాడు అనుకుంటుంది ఆవిడ, కానీ ఎలా పంపాడు, దేవుడు ఎలా తోడయ్యున్నాడు ఆవిడకి అర్థము కాలేదు. దేవుడు కన్నులు తెరిస్తేనే భర్తలో ఉన్న గొప్పతనం దేవుడు ఉన్న గొప్పతనం అర్థమైంది. అక్కడ కళ్ళ ముందు నీళ్ళు ఉన్నాయి. అంతకుముందు అక్కడే ఉంది, నీళ్లు లేవు, కానీ దేవునే కన్నులు తెరవబడితే మన కళ్ళు తెరవబడితే మన ఆత్మీయ జీవితం తెరవబడితే దేవుడు మన పట్ల ఏ మేలు చేస్తూ ఉన్నాడో మనకు అర్థమవుతుంది. ఆ కళ్ళు తెరవబడకపోతే ఏదో మేమే పాస్టర్గా పోషించడం అన్నట్టుగా బిడ్డ పెత్తుకోండి. దేవుని స్తోత్రం. కొన్ని ఎప్పుడైతే కళ్ళు తెరవబడ్డాయో దేవుని స్తోత్రం, ఆ నీళ్లు బిడ్డకు తాగించడం చూస్తూ ఉన్నాం. అది నీళ్లు ఉండే స్థలము కాదు, కానీ నీళ్లు ఉన్నాయి. దేవుడికి ఏం పని లేదు, స్థలంతో కానీ పదార్థంతో కానీ పని లేదు. ఏం తప్పని మరి? నీ నమ్మకం, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచడం. దేవుని స్తోత్రం. ఇదిగో ప్రభు, 5 చేపలు 2 రొట్టెలు ఉన్నాయి. ఇప్పుడే ఇప్పుడు ఎన్ని గమ్ములు పెట్టుకున్నాడు ఇంటికి వాడు? చప్పట్లు కొడితే క్రైస్తవ జీవితానికి అతి ప్రాముఖ్యమైనది ఏమిటంటే ఫెయిత్, విశ్వాసం. రక్షణకి మూలమైంది విశ్వాసం. అలాగే విశ్వాసం ఎప్పుడైతే మనం కలిగి ఉన్నామో ఆయన ఏం చెప్తాడో అది చేస్తాం. ఆయన ఏం చెప్తున్నాడు? మూర్ఖులైన ఈ తరానికి వేరుగా ఉండు అన్నాడు. ఒకవేళ అందులో నీ తల్లిదండ్రులు ఉండొచ్చు, నువ్వు వేరుగా ఉండవు.
ఇప్పుడు వాక్యాన్ని నమ్మింది. లేకపోతే వాళ్ళంటారు, అమ్మా నీ బాప్తిజంకి అప్పుడే కంగారు వచ్చిందమ్మా, తీసుకుంది కానీలే, ఆల్రెడీ నువ్వు తీసేసుకున్నావు కదా, రకరకాల కారణాలు వస్తాయి. కానీ నువ్వు వాక్యాన్ని కనుక నమ్మినట్లయితే దేవుడు మనకి ఎందుకు ఏం చేస్తాడు? కూడా వెళ్ళిందంటే దేవుని స్తోత్రం కలిగి అలా రక్షణ పొందితే రిలీజ్ చేయాలంటే చూద్దాం రెడీ అయిపోయింది. కానీ రక్షణ పొందితే నీ దగ్గరికి వస్తాయి, నువ్వు అక్కడికి వెళ్ళక్కర్లేదు, అయ్యి నీ దగ్గరికి వస్తాయి. దేవుని స్తోత్రం కలిగి హల్లెలూయా. ఎవరి దగ్గరికి వస్తాయి? మన దగ్గరికి వస్తాయి. ఎప్పుడు? రక్షణ మనతో ఉంటే. దేవునికి స్తోత్రం కలిగి మనము రక్షణలో భద్రపరచబడితే మన ప్రతి అవసరము క్రీస్తు యేసు మహిమలో మీ ప్రతి అవసరం తీరుస్తాను. చెప్పండి కూడా దేవుడు బాగుంది బాగుంది. ఈ శుక్రవారం దినమున ఎన్నో విషయాలు మాతో మాట్లాడారు, అన్నీ కూడా మేము నెంబర్ వేసుకున్నట్లుగా సహాయం చేయండి. వాక్యమంతా మా హృదయంలో 30, 60, 100గా బలిపు చేయమని, నీ బిడ్డల జీవితంలో ఆశీర్వాదంతో నీ బిడ్డలు ఇవ్వమని. ఈ బిడ్డలు ఎప్పుడు ఇచ్చేవారుగా ఉంటారు, మీ దగ్గర నుంచి పొందేవారుగా ఉంటారు. అద్భుతాలు మీరు జీవితంలో చేసి మీరే మహిమగణత ప్రభావాలు పొందమని నజరేయుడైన యేసు క్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. యేసు రక్తమే చేయ అపవాది క్రియలపై, ప్రవేశ రక్తమే చేయ అపవాది క్రియలపై, ప్రవేశ రక్తం సంపూర్ణించి అపవాది క్రియలు కనంత నాశనం కలిగారు. ఆమేన్. ఆశీర్వాదం, మహాదేవుని ప్రేమ, క్రీస్తునాథుని కృప, పరిశుద్ధాత్మని యొక్క సహవాసం ఆదరణ కూడిన మనకును లోకమున సకల పరిశుద్ధులకును ఇది మొదలుకొని సదాకాలంతోనే ఉండను కాక. ఆమేన్.